కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు మనకొరకాయన శిలువు మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారు అందరికీ కూడా ఉచితంగా రక్షణిస్తున్నారు ఆ ప్రేమ గల ప్రభువారు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు ఆ ప్రేమ గల ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా మనము గత తొమ్మిది ఎపిసోడ్లో పరలోకమును గూర్చి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నాం ఇది నాన్న ఇది ఆఖరు ఎపిసోడు పరలోకమును గూర్చి ఇది పదవ ఎపిసోడు పరలోకమును గూర్చి ఇది ఆఖరి ఎపిసోడు ప్రార్థన చేసుకుని వాక్యదానంలో కొనసాగుదాం పరిశుద్ర ప్రేమ కల మాత్ర స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మా కుటుంబాల్ని మా ప్రాంతాలని మీరు ప్రేమించి నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం పరలోకము గురించి అనేక విషయాలు మీ యొక్క బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే కృపను మాకు అనుగ్రహించారు ప్రభా ఈ దినాన్ని కూడా ఈ పదవ ఎపిసోడ్ లో మీ ప్రత్యేకమైన కృపను మాకు అనుగ్రహించండి ఈ పరలోకపు విషయాలు నేర్చుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ఈ లోతైన మర్మాలను నేర్చుకోవటానికి ప్రభా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే వారు వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని ఏ ప్రోవర్ పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా ఈ నాన్న మనం ఈ యొక్క పరలోకం గురించిన ఆఖరు ఎపిసోడ్లో పరలోకపు గ్రంథాలు పరలోకపు గ్రంథాలు ద హెవెన్లీ బుక్స్ వీటి గురించి మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం పరలోకపు గ్రంథాలు అనవగానే విశ్వాసంలో అనేక మంది అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి పరలోకపు గ్రంథాలనే మాట వినగానే మనకి అనేకమైన విషయాలు మన యొక్క మనసులో జ్ఞాపకాలకు వస్తున్నాయి దాంతోపాటు పాటు పరలోకప్పు గ్రంథాలు అనగానే వెంటనే మనకి గుర్తొచ్చేది గ్రంథము రెండవది జ్ఞాపకార్థ గ్రంథము మూడవదిగా అనేక మంది మరణ గ్రంథం అంటున్నాం మనం దాదాపుగా విశ్వాసులందరూ కూడా మరణ గ్రంథం అనే మాట ఏదో సమయంలో వాడుతూనే ఉంటున్నాం కానీ ఆ మరణ గ్రంథం అనే మాట బైబిల్ గ్రంథంలో మనకు కనిపించటం లేదు ఇవి కాకుండా ఇంకా కొన్ని గ్రంథాలు ఉన్నట్లుగా బైబిల్లో ఉన్న సమాచారం మనకు తెలియజేస్తుంది మనకి దానియల్ గ్రంథం ఏడు అధ్యాయం పదో వచనంలో చూసినట్లయితే ఇది పరలోకములో తీర్పు ఘట్టం అనమాట దానియల్ ప్రవక్త గారు దర్శనంలో చూచారు ఆ యొక్క పరలోకపు తీర్పులో గ్రంథములు తెరవబడిను గ్రంథములు విప్పబడినని చెప్పబడ్డది బహువచనం వాడారు గ్రంథములు ఇంగ్లీష్లో బుక్స్ అన్నారు ఇదే విషయాన్ని ప్రభువారు మనకు తెలియజేస్తూ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా అంతటా సింహాసనం ముందు ఘనులు సామాన్యులు అందరూ అందరూ కూడా దేవుని యొక్క ధవళ సింహాసనం ముందు నిలబడ్డారు అప్పుడు గ్రంథములు తెరవబడేను గ్రంథములు విప్పబడేను దానిలో జీవగ్రంథం ఒక గ్రంథం జీవగ్రంథం ఆ గ్రంథంలో రాయబడిన విషయాలు వారి వారి క్రియలు ఏవైతే వ్రాయబడ్డాయో వాటిని ఆధారం చేసుకుని వారికి తీర్పు జరుగుతుంది అని చెప్పబడ్డది కనుక గ్రంథములు అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం ఈ గ్రంథాల గురించి మనం బైబిల్ గ్రంథం నుంచి విపులంగా జానించబోతున్నాం ఇది నాన్న దేనికి గ్రంథాలు పరలోకంలో జరిగే ఆ తీర్పుకు కావలసిన ఆధారాలు అనమాట మన అందరికి వచ్చే ప్రశ్న ఏమిటంటే దేవునికి సమస్తం తెలుసు కదా ఆయనకి భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం జరిగిన విషయాలు జరుగుతున్న విషయాలు జరగబోయే విషయాలు అన్నీ తెలుసు ఆయనకి మరలా ఆయనకు ఈ గ్రంథాలు లేకపోయినట్లయితే వీడియోలు ఇలాంటి అవసరమా అనే ప్రశ్న వస్తుంది అవసరం లేదు దేవునికి గ్రంథం నలభై ఆరు ఐదు తొమ్మిది వచనాలు గమనించినట్లయితే సమస్తం కూడా ఆది నుంచి అంతం వరకు ఆయనే తెలియజేస్తున్నారు ఆది నుంచి కూడా ఆయనకు మరుగైనది ఏదీ లేదు కానీ ఈ గ్రంథాలు ఎవరి కొరకు ఈ గ్రంథంలో ఉన్న విషయాలు వివరాలు ఎవరి కొరకు అంటే తప్పకుండా దేవదూతల కొరకు మనం పరలోకం వెళ్ళిన తర్వాత మన కొరకు కూడా కనుక ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలా మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం అదేంటంటే ఈ యొక్క పరలోకంలో ఉన్న గ్రంథాల్లో జీవగ్రంథం గురించి అనేక విషయాలు ప్రకటన గ్రంథంలో ఉన్నవి వాటిని దినాన్ని మనం ధ్యానించబోతున్నాం మలాకే గ్రంథం మూడు అధ్యాయం పదహారు వచనంలో జ్ఞాపకార్థ గ్రంథం గురించి చెప్పబడ్డాది జ్ఞాపకార్థ గ్రంథం ఎవరి గురించి రాయబడుతుంది ఏ విషయాలు రాయబడుతున్నాయని విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే మళ్ళీ గ్రంథం అధ్యాయం పదహారు వచనంలో దేవుని నమ్మిన వారు దేవునికి భయపడేవారు దేవుని యొక్క భక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు వాటిని వింటున్నారు వాటిని ఆ విషయాలు వారు చేసిన మంచి క్రియలన్నీ కూడా జ్ఞాపకార్థంగా గ్రంథంలో రాస్తున్నారని మనకు చెప్పబడ్డది కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో దేవుని బిడ్డలు చేసే ప్రతి మంచి క్రియ కూడా చెప్పబడుతున్న మన మాటలో మన క్రియలు కూడా ఈ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడుతున్నాయి నేహిమయ గారు నెహమియా గ్రంథం పదమూడు అధ్యాయం పద్నాలుగు వచనంలో ఎంతో పరిచయం చేశారు ఇరుసలేము గోడలు కట్టడానికి ఆయన ఏమని ప్రార్థిస్తున్నారో చూడండి నేమిమయ్య పదమూడు అధ్యాయం పద్నాలుగు వచనం చూసినట్లయితే ప్రభువా నా మంచి క్రియలు నేను నీ మందిరము కొరకు చేసిన మంచి క్రియలు వాటిని తుడిచివేయద్దు ప్రవ్వా వాటిని నీ గ్రంథంలోనే స్థిరంగా ఉంచండి ప్రవ్వా అంటున్నారు అనగా మనం చేసిన మంచి క్రియలు కూడా అవి దేవుని గ్రంథంలోంచి కొట్టువేయబడే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని ఇంకా కాస్త విపులంగా మనకి ఎహెస్కేల్ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు అవచ్చు మనం గమనించినట్లయితే ఎవరైనా సరే ఒక విశ్వాసి ప్రభు నమ్ముకుని ఆయన వాక్య ప్రకారంగా జీవించి క్రియలు చేసి ఏదో పరిస్థితి వలన మరలా ఆ పాపపు జీవితంలోనికి వెనక్కి వెళ్ళిపోయినట్లయితే ఆ పాత జీవితంలో మరలా పడిపోయినట్లయితే అంతవరకు ఆ వ్యక్తి చేసిన ఆ మంచి క్రియలన్నీ కూడా మర్చిపోబడతాయి అనగా ఆ మంచి క్రియలన్నీ కూడా తొలగించబడతాయి దేవుని గ్రంథంలో నుంచి అనగా మనము ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభు వచ్చే రెండవ రాక దినం వరకు లేకపోతే మనకు మరణం వచ్చే వరకు ఆ యొక్క క్రియలను మనం కొనసాగించాలా అనగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఆయన పదియాగిల వెలుగులో మనం జీవించినట్లయితే ఆ మంచి క్రియలు దేవుని యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలోనే కలకాలం అన్నమాట ప్రే సోదరి సోదరులారా దేవుడు సింహాసనాసీనుడు మనం చేస్తున్న ప్రతి క్రియ కూడా అది మంచిదైనా చెడ్డదైనా సరే దేవదోతులు వ్రాస్తున్నారు మంచి క్రియలైతే దేవుని బిడ్డలు చేసే మంచి క్రియలు అయినట్లయితే జ్ఞాపకార్థ గ్రంథంలో మరి దేవుని నమ్మని వారు కూడా వారు అనేకమైన ఘోర కార్యాలు చేస్తున్నారు వారు చేసే ఆ పాపాలు ఆ దుష్టక్రియలు మరి ఎక్కడ వ్రాయబడతాయి అని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే యశా గ్రంథం అరవై ఐదు అధ్యాయం ఆరో వచ్చును యహోవా ఈ విధంగా సెలవిస్తున్నారు వారి యొక్క విషయాలు నా గ్రంథంలో నా ఎదుట రాయబడి ఉన్నవి అనగా దేవుని ఎదుట దేవుని గ్రంథంలో వారు చేసిన విషయాలు వ్రాయబడ్డాయి కనుక దేవుడు అంటున్నారు వారికి నేను ప్రతిఫలం ఇస్తాను నేను నిశ్శబ్దంగా ఉండను ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి సైలెంట్ నేను సైలెంట్గా ఉండను నేను నిశ్శబ్దంగా ఉండను నేను వారికి ప్రతిఫలం ఇస్తాను దేనికి వారు చేసిన ఘోర కార్యాలను బట్టి వారికి ఆయన ఖచ్చితంగా శిక్ష వేస్తారనమాట ఈ విషయం ఇంకా కాస్త విపులంగా యశాగ్రంథం అరవై ఐదు అధ్యాయం ఏడు వచ్చిన గమనించినట్లయితే వారు చేసిన దారుణాలు వారు చేసిన పాపాలన్నీ కూడా ఇక్కడ పేర్కొనబడ్డవి కనుక వారు చేస్తున్న దుష్ట కార్యాలు పాపపు కార్యాలు కూడా దేవుని గ్రంథంలో దేవుని ఎదుట వ్రాయబడుతున్నాయి కనుక ప్రియ సోదరి సోదరులారా మనము ఈ యొక్క గ్రంథాలు ఎవరు రాస్తున్నారు అనే విషయాన్ని ఒక్కసారి గమనించినట్లయితే దాని గ్రంథం అధ్యాయం పదవ వచనంలో వేలుకు వేలు పదివేలుకు పదివేలు అని చెప్పబడ్డది ఈ వేలు పదివేలు అనే మాట దేవదోతలకు మాత్రమే వాడారు ప్రజలకు వాడలేదు జనులకు వాడలేదు ఈ మాట ఏ నరుని గురించి వాడలేదు దేవదోతలు అనమాట కనుక ఈ యొక్క దేవదోతులు అంటే తండాలుగా ఉన్న దేవదోతులు దేవుని సన్నిధిలో ఆ యొక్క పరలోకపు తీర్పులో పాల్గొంటున్నారు దేవుడు వారికి ఈ తీర్పులో పాల్గొనే ఆధిక్యత ప్రభు అనుగ్రహించారు ఆయన తీర్పు తీరుస్తున్నారు గనుక ఈ తీర్పు ఎవరి కొరకు మానవాళి కొరకు ఆ మానవాళి కొరకు తీర్చే తీర్పులో దేవదోతలు కూడా భాగస్వాములు అవుతున్నారు కనుక దేవదోతుల పని ఏమిటి అని ఒక్కసారి మనం గమనించినట్లయితే దేవదత్తులు ఏం చేస్తారని గమనించినట్లయితే ఎప్రిల్ గారు పత్రిక వంద తజ్ఞా పద్నాలుగు వచ్చిన గమనించినట్లయితే వారు దేవుని పరిచారకులు అని చెప్పబడ్డది దేవుని పరిచారకులు వారు రక్షించబడుచని మనకు పరిచారం చేస్తున్నారు దేవుని పరిచారకులు కనుక దేవుని పరిచారకులు కొన్ని తర్జమల్లో దేవుని యొక్క సేవకులు అని చెప్పబడింది దేవుని యొక్క సేవకులు దేవదత్తులు కనుక ఆ సేవకులు లేకపోతే ఆ పరిచారకులు పరలోకపు గ్రంథాలని రాస్తున్నారు అనగా మనం చేసే ప్రతి క్రియ కూడా దేవదేవతలకి స్వార్థం లేదు లేకపోతే ఎవరికి కూడా వారు ఒత్స పలకరు వారు మనం ఏది చేస్తే అది రాసేస్తారు అది మంచివారైనా చెడ్డవారైనా సరే దేవుని నమ్మిన వారైనా దేవుని ఎందు నమ్మకం లేకుండా ఉన్నవారైనా వారు చేసే ప్రతి క్రియను కూడా చిన్నది కానీ పెద్దది కానీ ఇక దేనిలో కలపటం తీసివేయటం లేదు ఎలా చేస్తే అలాగ రాసేస్తున్నారు అయితే పూర్వకాలంలో దేవదూతల పుస్తకాల్లో లేకపోతే గ్రంథాల్లో రాస్తున్నారని మనం అర్థం చేసుకునేవాళ్ళం అదే భాషను కూడా వ్రాసారు కారణం పూర్వకాలంలో ఆ రాజులు ఆ గ్రంథాల్లో వారి రాజుల గ్రంథాల్లో అనేక మంది ప్రజల గురించి ఆ పట్టణంలో ఉన్న ప్రజల గురించి వారి గురించి వివరాలు రాయించేవారు ఇక్కడ దేవుని పట్టణం పరలోకపు పట్టణంలో పరలోకపు వాసులు ఈ యొక్క విషయాలు రాస్తున్నారు కనుక ఈ యొక్క పరిచారకులు దేవుని పరిచారకులు దేవదోతులు కనుక దేవదోతులే ఇవన్నీ కూడా వ్రాస్తున్నారని మనం ఖచ్చితంగా నమ్ముతున్నాం కానీ ఈ పరలోకపు గ్రంథాలు ఎవరు అనే విషయం మనకు చెప్పబడలేదు ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా అదేంటంటే ఈ యొక్క పరలోకపు గ్రంథాల్లో ఎవరి పేర్లు ఉంటాయి ముఖ్యంగా దేవుని గ్రంథంలో దాన్ని మనం జీవగ్రంథం అంటున్నాం ఆ జీవ గ్రంథంలో ఎవరెవరి పేర్లు వ్రాస్తారు అనగా ఎవరైతే ఏసుప్రభు రక్షకుడని నా కొరకు మరణించారని నమ్ముతున్నారో వారి పేర్లు వ్రాయపడతాయి కానీ యేసుప్రభు వారు మన కొరకు ఆయన దేవుని యొక్క పిల్లగా ఈ లోకానికి వచ్చారు ఆయన యోహాన్ సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినలో బాప్తెస్ ఇచ్చే యోహాన్ గారు అన్నారు యేసుప్రభు బాప్తం తీసుకోవడానికి వస్తుంటే ఇదిగో సమస్త లోక పాపంలోను మోసుకొని పోవు దేవుని గొర్రపిల్ల అన్నారు పూర్వకాలంలో ఎవరైనా పాపం చేసినట్లయితే గొర్రపిల్లని అర్పించినట్లయితే వారి పాపం పరిహరించబడేది మన అందరి పాపాల నిమిత్తం ఏసు దేవుని గొర్రెగా ఆ శిలువ మీద మరణించారు కనుక ఆయనే యోగ్యుడు ఆరాధనకు యేసు ప్రభు వారే యోగ్యుడు మనం ఏ పాపం చేసినప్పటికీ పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన పాపాలన్నీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు మొదటి యోన్ పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో కనుక యేసుప్రభుని మాత్రమే పూజించాలి యేసుప్రభుని కాకుండా ఈ లోకంలో ఎవరిని పూజించినా ఏ వ్యక్తిని పూజించినా ఈ విశ్వంలో దేనిని పూజించినా అది ఆకాశంలో కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న దేనిని పూజించినప్పటికీ వారు దేవుని గ్రంథంలో వ్రాయటానికి అర్హత కోల్పోతారు దేవుని గ్రంథంలో వ్రాయబడరు వారు ఈ విషయాన్ని మనం గుర్తించాలా బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా చెప్తుంది మనకి ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయ ఎనిమిదవ వచనంలో ఈ యొక్క భూమికి పునాది వేసినప్పటి నుంచి కూడా దేవుని యొక్క గొర్రె పిల్లలుగా ఏసుప్రభు వారు మన కొరకు ఆయన వాగ్దానం చేశారు సిలువు మీద మరణించారు మనకు అయితే ఎవరైతే ఆ మృగానికి పూజ చేస్తున్నారో మన యొక్క భాషలో ఆ మృగానికి నమస్కరించడం అని ఉంది నమస్కరించడం అనేది చాలా బలహీనమైన తజ్జుమా మన భాషలో ఇంగ్లీష్ లో కాని మూల భాష గ్రీకు లో కానీ ఆరాధన ఉంది వర్షిప్ పని ఉంది ఇంగ్లీష్ లో కనుక ఎవరైతే ఆ మృగాన్ని ఆరాధిస్తున్నారో పూజిస్తున్నారో వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడలేదు చూసారా ప్రియదేవుని బిడ్డారా అయితే ఎవరి మృగము అనగా మృగం పాలకులకు సాదృశ్యం దాని కదా ఏడాది పదిహేడు వచ్చినవులో నీవు చూసిన నాలుగు మృగాలు నలుగురు రాజులు అన్నారు కనుక లోకాన్ని పరిపాలించే రాజులు వారి పలుకుబడితో వారి అధికారంతో వారు చెప్పిన వ్యక్తిని పూజించాలా వారు చెప్పిన సమయాన్ని పూజించాలి వారు చెప్పిన దినాన్నే పూజించాలా అనే శాసనాలు కడవర కాలంలో కూడా వస్తాయి ఇది వరకు కూడా ఉన్న అటువంటివి ఇప్పుడు కూడా వస్తాయి అలా చేస్తేనే కొనటానికి అమ్మటానికి అవకాశం వారు చెప్పినట్లుగా చేయకపోయినట్లయితే వారు చెప్పినట్లుగా ఆరాధన చేయకపోయినట్లయితే కొనుటకు లేదు అమ్మటానికి లేదని ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వరకు వాక్య భాగంలో మనం చదువుతున్నాం కనుక ఎవరైతే యేసు ప్రభుని కాకుండా ఇంకెవరిని పూజించినప్పటికీ వారి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడదు ఇదే విషయాన్ని మరొకసారి కూడా చెప్పారు ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం ఎనిమిది వచ్చినంలో ఆక జీవ గ్రంథంలో ఎవరి పేర్లు లేవంటే ఎవరైతే ఆ మృగానికి పూజ చేశారో మృగం అంటే ఆ పాలకలకు పూజలు చేస్తున్నారు ప్రభువుని మానేసి వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలా ప్రియ సోదరి సోదరుడా యేసుప్రభుని కాకుండా ఏ మానవుడినైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా సరే వారిని మనం పూజిస్తున్నామా వారి శిష్యులైనా సరే యేసుప్రభు తల్లి అయినా సరే ఎవరైనా సరే ఎవరిని కూడా పూజించకూడదు యేసు ప్రభుని మాత్రమే పూజించాల అలా చేస్తేనే వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి అని చెప్పబడ్డాది మొదటి శతాబ్దంలో ఆనాటి అపోస్తుల కాలంలో ఆదిమ సంఘంలో వారు ఈ విషయాలు మనకు పౌలు గారు రాస్తున్నారు హిబ్రయల్ కి రాసిన పత్రిక పన్నెండు ఆధ్వర్యం గమనించినట్లయితే ఆ యొక్క జనరల్ అసెంబ్లీ అన్నారు అనగా విశ్వాస సమూహం చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బోర్ అన్నారు అనగా జాష్టపుత్రుని యొక్క సంఘం పుత్రుడు ఎవరు అంటే మనకి పూర్వకాలంలో మనకి పాత నిబంధన గ్రంథంలో పుత్రుడికి అనేకమైన ప్రత్యేకమైన సదుపాయాలు ప్రత్యేకమైన అవకాశాలు ఉండేవి వారికి వచ్చే ఆ స్వాస్యం రెండంతలు వచ్చేది ఏకంగా మొదటి కుమారుడికి ఇక్కడ యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటున్నారో వారిని మొదటి కుమారుని యొక్క సంఘం అని పోల్చారు కనుక ప్రియ సోదరి సోదరులారా దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం ఇస్సాకుతో చేసిన వాగ్దానం యాకోబుతో చేసిన వాగ్దానం ఆ వాగ్దానాలన్నీ కూడా యేసుప్రభుని విశ్వాసంతో నమ్మినట్లయితే మనం కూడా ఆ వాగ్దాన ఫలాలన్నీ కూడా మనం పొందుతాం పర్లో మనం పరలోకంలో ఆ వాగ్దాన ఫలాలు పొందుతాం కారణం ఎప్పుడైతే ఏసుప్రభుని విశ్వాసంతో నమ్ముతున్నామో మనం కూడా అబ్రహాము సంతానం అయిపోతున్నాం విశ్వాసంతో గల తిలకి రాసిన పత్రిక మూడాది ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు వాక్య భాగంలో కనుక ఈ యొక్క సంఘం అనగా యేసు ప్రభుని ఎప్పుడైతే మనం నమ్ముకుంటున్నామో మనము మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడుతున్నాయి మరొక విషయంలో కూడా జీవగ్రంథం ఇంకా కొన్ని వివరాలు మనకు అందిస్తుంది ఎవరైతే ప్రభు పరిచర్య చేస్తారో ఒకటి ప్రభు నమ్ముకోవాలా రెండవది ప్రభు పరిచర్ చేసే వారికి కూడా ప్రత్యేకమైన స్థానం జీవగ్రంథంలో ఇవ్వబడ్డది ఈశ్వర లోకంలో ఉన్నప్పుడు డెబ్బై మందిని ఆయన కొరకు సాక్షులుగా ఇద్దరిద్దరు చెప్పుని పంపించారు ఈ విషయాలు మనకు లోకసు వార్త పదవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై వరకు వాక్యభాగంలో చదువుతున్నాం ముఖ్యంగా ఈశ్వర వారు పంపించి మీరు వెళ్ళి అందరికీ కూడా నా గురించి సాక్ష్యం అని చెప్పి వెళ్ళారు చెప్పి పంపించారు వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అనేకమైన అద్భుతాలు చేసాం బోధకుడా దెయ్యాలు కూడా మమ్మల్ని చూసి భయపడ్డాయి వెళ్ళిపోయాయి అని చెప్పగానే ప్రభు అన్నారు వాటిని నిమిత్తం మీకు జరిగిన కార్యాల నిమిత్తం మీరు అతిశయించొద్దు మీ పేర్లు పరలోకంలో రాయబడినందుకు మీరు సంతోషించండి లోకస్వార్థ స్వార్థ ఇరవై వచ్చును లోకస్వార్థ స్వార్థ ఇరవై వచ్చినలో మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయి కనుక మీరు సంతోషించండి అని ప్రభువు చెప్పారు ప్రియ సోదరి సోదరుడా మన పేర్లు పరలోకంలో రాయబడ్డాయా అనగా పరలోకపు గ్రంథాల్లో దేవుని గ్రంథంలో రాయబడ్డదా ఖచ్చితంగా యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకుంటున్నామో రక్షకుడని ఆయన నామపేట పేట మంచు బాపం ఆయన చెప్పిన రీతిగా ఆయన వాకిపు వెలుగులో మనం జీవిస్తూ ఆయన ఆగిన వెలుగులో మనం జీవించినట్లయితే మన పేర్లు పరలోకపు జీవ గ్రంథంలో రాయబడతాయి పరలోకంలో ఉన్న జీవ గ్రంథంలో రాయబడతాయి అయితే చాలా సార్లు మానవులుగా కొంతమంది విశ్వాసులు కూడా కొంతమంది క్రైస్తవ నాయకులు కూడా వారి పేర్లు ఆ యొక్క పట్టుచున్న మందిరం యొక్క పునాది రాయి మీద వెయ్యాల పునాది రాయి మీద కనపడాలని ఎంతో తహతహలాడుతున్నారు కొన్ని చోట్ల కొట్లాట్లు కూడా జరుగుతున్నాయి నా పేరు ఎందుకు పెట్టలేదు నేను ఇంత డబ్బు ఇచ్చాను లేకపోతే ఈ స్థలం మాకు మా కుటుంబానికి సంబంధించింది మా పేరు ఎందుకు లేదు ఇక్కడ కొన్నిసార్లు ఆ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించే సమయంలో కూడా చాలా గందరగోళం జరుగుతుంది కారణం వారి పేరు దాని మీద కనిపించాలనే వారి యొక్క ఆలోచన ప్రియ సోదరి సోదరులారా ఈ లోకంలో మన పేరు ఎక్కడ రాయబడ్డా ఎన్నిసార్లు రాయబడ్డా దాని వల్ల ఉపయోగం లేదు మన పేరు పరలోకంలో రాయిబడాలా ఎప్పుడు రాయిబడతాయి ఎప్పుడైతే ప్రభువుకు లోబడి ఆయన నామ మహిమ ఘనత కొరకు మనం ఇతరులకు సాక్ష్యం చెప్తామో వాక్యాన్ని ఇతరులకు అందిస్తామో దీన్నే సువార్త అంటున్నాం మనం మన పేర్లు పరలోకంలో రాయబడతాయని లోక పది ఇరవైలో గమనించాం మనం పది అధ్యాయం ఇరవై వచనంలో పౌలు గారు కూడా ఆయన పరిచర్య చేస్తూ ఫిలిప్పీన్లు సంఘానికి ఆయన రాశారు ఫిలిప్పి సంఘానికి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అజే మూడో వచనంలో ఆయన అంటున్నారు ఆయనతో పరిచర్య చేసిన క్లెమెంటు ఆయన అన్యుడు దాంతో పాటు కొంతమంది స్త్రీలు కూడా నాకు ఈ యొక్క సువార్థ పరిచర్యలో సహకరించారు వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని పౌలు గారు చెప్తున్నారు మన అందరికి తెలిసిన రీతిగా ఆ యొక్క సువార్థ పనిలో ప్రాముఖ్యమైన పని సువార్తను ప్రకటించడం వాక్యాన్ని ప్రకటించం ఎవరు చేశారో పని పౌలు గారు చేశారు అయితే ఆ యొక్క స్త్రీలు లేకపోతే క్లెమెంట్ గారు ఏం చేశారు స్త్రీలు బహుశా అక్కడ పాటలు పాడించి ఉంటారు బహుశా నేను అనుకునేది లేకపోయినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఇక్కడ ఆరాధన జరుగుతుంది నిజదేవుని గురించి చెప్తున్నావు రండి అని ఆహ్వానించి ఉండొచ్చు లేకపోయినట్లయితే ఆ చుట్టుపక్కల ఇల్లు దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్న కాస్త చేపలు తీసుకుని వచ్చి వారిని అడిగి తీసుకొచ్చి అక్కడ వేసి వచ్చే వారు ఇలా చేసి ఉండొచ్చు లేకపోతే అక్కడ మీటింగ్ పెడుతున్న ఆ ప్లేస్ ని ఆ స్థలాన్ని కాస్త శుభ్రపరచుండొచ్చు ఏం చేశారో మనకు చెప్పబడలేదు వారు చేసింది చిన్న సహాయమే సువార్త విషయంలో అయినప్పటికీ వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని పౌలు గారు చెప్తున్నారు పిలిపిల్ పత్రిక నాలుగు అదే మూడో వచ్చినా ఎంత గొప్ప ధన్యత వచ్చేసిందో చూడండి వారు చేసిన చిన్న పనికి చాలా సార్లు మనము ఆలయం శుభ్రపరచాలంటే మనం ముందుకు రాము ఎవరైనా ఆలయం కాస్త తుడవండి అన్నట్లయితే ఫైన్ నుంచి కింద వరకు చూసి నేను ఎలా కనపడుతున్నాను తుడిసేదానిలా కనిపిస్తున్నానా లేకపోతే తుడిసే వాళ్ళ కనిపిస్తున్నానా అన్నట్టుగా వారితో వివాదం పెట్టుకుంటాం ఆ వచ్చిన కానుకలన్నీ కూడా అవి ఖర్చు పెట్టడానికి ఆవిడ దాచడానికి అయితే చాలా మంది పోటీకి వచ్చేస్తున్నాం నేను నేనుంటాను నేను ఉంటాను నేను ఉంటాను ట్రెషర్గా ఉంటున్నాం అయితే ఆ యొక్క చిన్న చిన్న పనులు ఆలయం శుభ్రపరచడం ఆలయాలన్నీ కూడా చక్కగా భద్రపరచడం అలాంటి పనికి మనం ముందుకు రావటం లేదు ప్రియ సోదరి సోదరుల ప్రభు కొరకు ఏ చిన్న పని చేసినప్పటికీ దాని నిమిత్తం మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది కనుక ప్రియ సోదరి సోదరులరా ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం కడవరకాలు చివరి దినాల్లో జీవిస్తున్నావు నేను కానుకలు ఇస్తున్నాను దశంభాగాలు ఇస్తున్నాను అది మంచిదే దానికి కాస్త మించి ప్రభు కొరకు ఆయన సాక్ష్యం చెప్పటానికి మీ జీవితంలో ప్రభు చేసిన ఆ మేలు ఇతరులకు చెప్పటానికి నువ్వేం చేస్తున్నావు నీకు తెలిసిన ఆ వాక్యాన్ని ఇతరులతో పంచుకోవటానికి నువ్వు ముందుకు వెళ్తున్నావా ప్రియ సోదరి సోదరుడ అలా చేసినట్లయితే ఆలయంలో ఉన్న ఏ పనికైనా సరే మనం ఎంతో వినయంతో ప్రేమతో ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన యొక్క పేర్లు కూడా జీవగ్రంథంలో ఉంచుతారు జీవ గ్రంథంలో రాస్తారు మోషే గారు అన్నారు ప్రభుతోటి వారందరూ కూడా బంగారు దూడం చేసి వారందరూ కూడా దాని చుట్టూ కూడా నాట్యాలు చేస్తూ దాన్ని పూజిస్తున్నప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది ప్రభు అన్నారు మోషే వీరందరూ కూడా నేను నిర్మూలన చేసేస్తాను అనగానే మోషే గారు ఆయన కూడా కోపడ్డారు బంగారు దూడని ఎరుగొట్టేశారు మొక్కలు చేసేశారు పొడుగు చేసేసారు కానీ ఆయన ఎంతో పెద్ద మనసుతో ప్రార్థన చేశారు ప్రభువ నిర్గమ ముప్పై రెండు అధ్యాయం ముప్పై రెండు వచ్చిన ప్రభు వీరిని మీరు క్షమించండి అయ్యా వీరిని క్షమించకపోయినట్లయితే నా పేరు కూడా మీ గ్రంథంలోంచి తొలగించేయండి ప్రవ్వా మీ గ్రంథంలోంచి తుడిచివేయండి ప్రవ్వా అన్నారు అప్పుడు ప్రభు దానికి జవాబు చెప్పారు నిర్గమకాండ ముప్పై రెండు అధ్యయ ముప్పై మూడు వచ్చినా ఎవరైతే పాపం చేస్తారో వారి పేరుని మాత్రమే నేను తొలగిస్తాను అంటే మనం పాపం చేసినట్లయితే ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభులో జీవించిన తర్వాత మరలా పాపంలో పడిపోయినట్లయితే మన పేర్లు దేవుని గ్రంథం నుంచి తొలగించబడతాయి దాన్ని గ్రంథం అంటున్నావు ప్రియ సోదరి సోదరులారా అయితే ఏసు ప్రభు అని భరోసా ఇస్తున్నారు ప్రకటన గ్రంథ అధ్యాయం ఐదవ వచనంలో ప్రభు వారు అంటున్నారు ఎవరైతే జయిస్తారో అనగా పాపాన్ని శోధనను సాతాన్ని జయించినట్లయితే ఆయన అంటున్నారు నాతో నడవటానికి తెల్లని వస్త్రాన్ని ఇస్తాను నీవు తెల్లని వస్త్రంతో నాతో నడుస్తావు నీ పేరు ఎన్నడూ కూడా జీవగ్రంథంలో నుంచి కొట్టేయకుండా ఉంటాను నీ పేరు ఎన్నడూ కూడా జీవ గ్రంథంలోనే ఉంచుతాను ఆ జీవ గ్రంథంలో నీ పేరు కొట్టివేయబడదు అనగా నీ పేరు నువ్వు తుడిచివేయను అని భరోసా ఇచ్చారు ఎంత గొప్ప భరోసా చూడండి ఇది యేసు ప్రభు యొక్క కృప వలన ఆయన కృప వలనే మనకి ఆ నీతి జీవితం లేకపోతే ఆ నీతి వస్త్రం తెల్లని నీతి వస్త్రం అంటే యేసు ప్రభు నీతి దాని ద్వారా మనం పరలోకపు వాసులం అవుతాం కనుక ప్రియ సోదరి సోదరులారా మనము ఆ తెల్లని నీతి వస్త్రం మీద మరకలు పడకుండా అనగా మన పాపం చేయకుండా పాపం డాగులు పడకుండా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లయితే మన పేరు జీవ గ్రంథంలో కలకాలం ఉండిపోతుంది పర్మనెంట్గా ఉండిపోతుంది అలా ఉన్నవారికే పరలోకం ప్రాప్తిస్తుంది అలా ఉన్నవారే పరలోకం వెళ్తారు ఒకవేళ మనం ఈ లోకపు పరిస్థితులను బట్టి మరలా పాపంలో ఆ పాత జీవితం పడిపోయినట్లయితే వ్రాయబడిన మన పేరు కూడా తొలగించబడుతుంది జీవ గ్రంథం నుంచి ఇది చాలా ప్రమాదకరం కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ విషయాన్ని మనం గుర్తించాలా మన యొక్క పేర్లు దేవుని గ్రంథంలో ఉన్నట్లయితే దానివల్ల మనకి కలిగే లబ్ధి ఏంటి దాని వల్ల మనకు కలిగే లాభం ఏంటి అని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే దానేలు గ్రంథం పన్నెండు అజ్యా మొదటి వచనంలో మనకి చక్కని భరోసా ఉన్నది ఆ మహాశ్రమకాలం వచ్చినప్పుడు మిఖాయేలు మీ రాజు మీ పక్షాన నిలుస్తారు అని చెప్పబడ్డది మిఖాయేలు మీ రాజు అన్నారు దాని ఏళ్ళతో రాజు లేదా యూదుల రాజు ఎవరు సైన్యములకు అధిపతి యహోవా వారి రాజు అనగా మిఖాయేలు అని పేరుకు మహోన్నతిని వంటి వాడు అని అర్థం ఎవరు మహోన్నతిని వంటి వారు దేవదోతని కాదు దేవుని కుమారుడే కనుకనే ఆయనే మీ రాజు అన్నారు ఏ దేవదోతను కూడా ఎక్కడ కూడా రాజు అని సంబోధించలేదు మిఖాయేలు దేవుని కుమారుడు ఆయన ఎవరి పక్షాన్ని నిలుస్తారు అంటే ఎవరైతే ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నారో దేవుని గ్రంథంలో లిఖించబడి ఉన్నారో వారి తరపున వారి పక్షాన ఆయన నిలుస్తారు ఎప్పుడు ఆ మహాశ్రమకాలం వచ్చినప్పుడు దీన్నే ఇంగ్లీష్లో ట్రిబ్యులేషన్ అంటున్నారు భూమి పుట్టినది మొదలు ఎప్పుడు కూడా అంత ఘోరమైన శ్రమ ఎప్పుడు రాలేదు దేవుని బిడ్డలకి అటువంటి మహాశ్రమకాలం రాబోతుంది ఎప్పుడు రెండవ రాకడకు ముందు ఆ శ్రమకాలంలో కూడా మనకు వచ్చే ఆ యొక్క భాగ్యం ఏంటంటే మనకు వచ్చే ఆ దేవుని ఏంటంటే మనకు వచ్చే భరోసా ఏంటంటే ఆ శ్రమకాలంలో కూడా మన పేర్లు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నట్లయితే మనకి ఆయన కాపుదల ఆయనే మనతో ఉంటారు మనల్ని కాపాడుతారు మన తెలిసిన రీతిగా షడ్రకు మేషకు ఆ పెద్దనికో వారికి ఎంతో ఘోరమైన మరణ పరీక్ష వచ్చేసింది అగ్నిగుణంలో వేసేశారు దాని వెళ్ళి మూడాధ్యాయంలో వెంటనే దేవుని కుమారుడు ఆయనకున్న బిరుదు ఇమ్మానియలు దేవుడు మనతో ఉంటారు ఆ అగ్నిగుండంలో కూడా వారితో ఉన్నారు అగ్నివాసన కూడా వారికి వస్త్రాలకు అంటలేదు అనగా వారి శ్రమలో వారితో ఉండి వారిని వారి పక్షాన్నిండి వారిని కాపాడారు అదే రీతిగా దానియల్ గారు దానియల్ గ్రంథం ఆరో అధ్యాయంలో ఆయన సింహాల బోర్లు వేసేసినప్పటికీ రాత్రంతా కూడా ఆ సింహాల నోర్లు ముయించేశాడు దేవుడు ఆయనకి ఏ కీడు కలగలేదు అదే రీతిగా మనకు కూడా ప్రియ సోదరి సోదరుల కడవరకాలు చివరి దినాల్లో రెండవ రాకడే ముందు మహాశ్రమ కాలం వస్తుంది దేవుని బిడ్డలకి ఆ శ్రమ కాలంలో కూడా మన పేర్లు దేవుని గ్రంథంలో ఉన్నట్లయితే మనకి ఏ డోకా లేదు దేవుడు మనతో ఉంటారు మనల్ని కాపాడుతారు మనల్ని ఆదుకుంటారు మనల్ని హెచ్చిస్తారు మన పరలోకం తీసుకెళ్ళిపోతారు తర్వాత కనుక ఈ విషయాలు మనం గుర్తించాలి ఒకవేళ మన పేర్లు ఆ జీవ గ్రంథంలో కనపడకుండా ఉన్నట్లయితే అప్పుడు దాని వల్ల వచ్చే అనర్థం ఏంటి ఈ విషయం కూడా బైబిల్ గ్రంథం మనకు చెప్పబడ్డది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచనం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచనం గమనించినట్లయితే ఎవరి పేర్లైతే ఆ జీవ గ్రంథంలో కనపడలేదు వారందరినీ కూడా ఆ అగ్ని గ్రంథకాల్లో వేసేస్తానన్నారు ప్రభువారు దీన్నే మనం నరకం అంటున్నాం నరకాగ్నిలో వేసేస్తానంటున్నారు ఎవరిని గ్రంథంలో ఎవరైతే పేర్లు ఉండవో వారందరూ కూడా నరకాగ్ని పాలైపోతారు ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి కనుక మనకు కావాల్సింది ఏంటంటే మన పేరు జీవగ్రంథంలో ఉండాలి మన పేరు జీవగ్రంథంలో ఉండాలి ఆ జీవగ్రంథంలో ఉన్నట్లయితే మనం పరలోకపు వారసులైపోతాం ప్రభువారు పరలోకంలోనికి దాన్ని మనం నూతన ఈర్చలేమంటున్నాం దానిలోకి ప్రతి విశ్వాసిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తారు మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నట్లయితే ఆయన కృప ద్వారానే మన పేర్లు రాయబడ్డాయి ఆయన కృప ద్వారానే మనం రక్షించబడతాం ఆయన కృప ద్వారానే మనం పరిలోకి వెళ్తాం ఒకసారి ప్రకటన గ్రంథం ఇరవై ఇరవై ఏడు వచ్చిన గమనించినట్లయితే మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నట్లయితే మనము ఆ యొక్క నూతన ఎరుశ్లేము పట్టణంలోనికి ప్రవేశిస్తాం ఆయనతోటి కలకాలం జీవిస్తాం ఎంత గొప్ప ధాన్యతో చూడండి అన్నిటికంటే ఉత్తమమైన దీవెన అన్నిటికంటే గొప్ప దీవెన నిత్య జీవం ఈ లోకంలో దేనితో పోల్చినా సరే ఇక దానితో సాటి లేదు అటువంటి గొప్ప దీవెన గొప్ప అవకాశం మనకి ఇవ్వబడుతుంది ఎప్పుడు మనం ప్రభువు నమ్ముకొని ఆయన నామం పేట నీటిలో ముంచడం బాసం తీసుకొని ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తూ ఆయన పదియాగిల ప్రకారంగా మనం జీవించినట్లయితే ఈ లోక యాత్రలో మనకి పరలోకంలో మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి ఎవరి పేర్లు అయితే జీవగ్రంథంలో ఉంటాయో వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు వారు పరలోకంలో కలకాలం ప్రభుత్వం ఉంటారు అలా ఉండాలని ఆశిస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీపించండి ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను పరిశుద్ర ప్రేమ గల మాత్రం మీకు స్తోత్ర స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేము మా కుటుంబాలు మా పేర్లు జీవగ్రంథంలో రాయబడి మీరు త్వరలో రెండోసారి వస్తున్నారు మీరు వచ్చినప్పుడు ఎత్తబడి ఆ జనాంగంలో మేము కూడా ఉండి పరలోకపట్నంలో ప్రవేశించి యుగ యుగాలు కూడా మీతో ఆనందించే ఆ ధన్యత వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి అనుగ్రహించవలసిందని ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని మీ పరలోకం గురించి అనేక విషయాలు తెలుసుకుని కృపను మాకు అనుగ్రహించినందుకు మరోసారి వందనాలు చెల్లిస్తూ ఏస్ పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రియ సోదరి సోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి తెరమీద వచ్చే సంప్రదించినట్లయితే మీకు వివరాలు అందిస్తాను మీరు కూడా పరిచర్యలు పాలు బాగస్తులు అవ్వండి మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ తెర మీద వచ్చే నంబరుకు నన్ను సంప్రదించినట్లయితే మీకు వరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాం మనకు ప్రార్థనా బృందం ఉన్నది ఆ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న ప్రతిదినం అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి వచ్చే కార్యక్రమంలో మరొక అంశంతో మరలా మేము ఎందుకు వస్తాను నా కొరకు పరిచయం కొరకు ప్రార్థించండి గాడ్ బ్లెస్ యు